నమస్తే, నా పేరు అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. రాష్ట్రంలో మనం జెండర్ రేషియో పరిస్థితి చూసినట్లయితే 1000 మంది అబ్బాయిలకు 932 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ జెండర్ రేషియో ఇలాగే కొనసాగితే ఒక 2 దశాబ్దాలు కావచ్చు, 3 దశాబ్దాల తర్వాత ఎక్కడైనా అమ్మాయి పుడితే వెళ్ళి మనము క్యూ కట్టి చూసి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని మనకు చెప్తున్నాయి ఈ గణాంకాలు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ పోర్టల్ గణాంకాలు జనవరి నెలలో చూసినట్లయితే 52% అబ్బాయిలే. రాష్ట్రం మొత్తం మీద 78% అబ్బాయిలే పుడుతున్నారు. జిల్లాలలో 78% అన్ని జిల్లాలలో అబ్బాయిలే పుడుతున్నారు. ముఖ్యంగా మొదటి స్థానం పెద్దపల్లి జిల్లా, ఇంక్లూడింగ్ హైదరాబాద్ కూడా దాంట్లో ఉంది. ఒక 4 ఏజెన్సీ ఏరియాల్లో మాత్రం ఈ అమ్మాయిల బర్త్ రేట్ అక్కడ ఎక్కువంది. కొత్తగూడెం, రాజన్న, సిరిసిల, వీటిలో అమ్మాయిల బర్త్ రేట్ కొంచెం ఎక్కువగా ఉంది. అక్కడ ఓన్లీ ప్రభుత్వ వైద్యశాలలే ఉన్నాయి, ప్రైవేటు వైద్యశాలలు చాలా తక్కువ. ఈ పరిస్థితికి కారణము లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం. అమ్మాయి అని తెలియగానే అబార్షన్ చేయించుకోవడం, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమానమే అని చెప్పేసి అందరూ తెలుసుకోవాల్సిన, ప్రతి ఒక్కరికి అమ్మాయి అబ్బాయి అంటే సమానమే అన్నది రావాలి. ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఇంకా అబ్బాయి అని వెళ్ళటం అది చాలా మూర్ఖత్వం అవుతుంది. ఈ నీచ సంస్కృతికి పులి స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అందరూ కూడా ఆలోచించాలి. ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈక్వల్గా చదివించాలి, ఈక్వల్గా వాళ్ళను చూడాలి. ఇదే జెండర్ రేషియో పరిస్థితి అయితే మనకు రాను ఏంటి పరిస్థితి? ఇప్పటికే అసలు చాలా తగ్గిపోయింది. కాబట్టి దీనిపైన ఎవరు ఏ హాస్పిటల్స్ అయితే ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారో వాటిపైన, అంటే మనకు జిల్లాలు ఏంటో తెలిసిపోయింది. ఎక్కడ బర్త్ రేట్ అబ్బాయిలది ఎక్కువ ఉందో గణాంకాల ప్రకారం మనకు తెలిసిపోయింది. కాబట్టి ప్రభుత్వము తక్షణం వాటిపైన, ఆ హాస్పిటల్స్ పైన తనిఖీలు చేయాలి. ఎవరైతే ఈ పరీక్షలకు కారణమయ్యారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అందరికీ అవగాహన, అంటే ఈక్వల్, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమానము అని చెప్పేసి అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేయాల్సిన పని, ప్రభుత్వ బాధ్యత. మనందరం కూడా ఆలోచించాలి. ఎవరైనా ఒకటే సమానమే అన్న దాన్ని ఆలోచించి ఈ అమ్మాయిల చావులను, భ్రూణ హత్యలను ఆపేద్దాం. అమ్మాయిలను బతకనిద్దాం, అమ్మాయిలను ఎదగనిద్దాం. వాళ్ళు ఎంతవరకైనా వెళ్ళగలుగుతారు అమ్మాయిలు అని మీరు చిన్న చూపు చూడకండి. ఏ లెవెల్కైనా వెళ్ళగలుగుతారు. కాబట్టి మనం అమ్మాయిలను రక్షించుకుందాం. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రభుత్వం ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. నమస్తే.